తిపరాంతకంలోని శివాలయం టెంపుల్ వెనుక భాగంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు ఘట్టం అంటే నాగుల పుట్ట ఉంది. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. ఈ నాగుల చవితి సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారం గనుక ప్రజలు ప్రకృతిని దైవ స్వరూపంగా భావిస్తారు. అందుకనే మన పూర్వీకం నుంచి చెట్టును, రావిని, పుట్టను, పర్వతాన్ని అన్నిటిలోనూ, జీవకోటిలోనూ దైవ స్వరూపాన్ని చూసుకొని మనము పూజిస్తూ ఉంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో కథలున్నవి. దేశమంతటా మెలికలు తిరిగిన ఎన్నో దేవాలయాలలో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో పూజ చేస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులు అవుతారని భారతీయుల నమ్మకం. ఈ నాగుల చవితి రోజు భక్తులు ఆవుపాలు, అరటిపండు, కోడిగుడ్లు ఇవి నాగేంద్ర స్వామికి నైవేద్యంగా ఇస్తారు. దీపాలు కూడా వెలిగిస్తారు.